సమాజంలో పత్రికల పాత్ర ఎంతో గొప్పదని, అహర్నిశలు పాత్రికేయులు పడుతున్న శ్రమకు విలువ కట్టలేనిదని నర్సీపట్నం రూరల్ సీఐ అప్పలనాయుడు అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఏపీడబ్ల్యూజే విశాఖ రూరల్ యూనిట్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ విద్యా కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మీడియా స్వేచ్ఛ పాలకుల బాధ్యత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను నర్సీపట్నం రూరల్ సీఐ అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి సమాచార పత్రికలు ఎంతో అవసరం అన్నారు. దేశ విదేశాల్లో జరిగే సంఘటనలు క్షణాల్లో ఈ రోజు మనం తెలుసుకుంటున్నామంటే ఆ ఘనత పత్రికలు, అందులో పనిచేసే పాత్రికేయులదే అని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పాత్రికేయులు పనిచేస్తున్నారన్నారు. రాత్రనగా పగలనగా మారుమూల ప్రాంతాల్లో జరిగే సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని ఎంతో సాహసోపేతంగా పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి అందిస్తున్నారన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు చట్టాలపై, సైబర్ నేరాలపై సీఐ అప్పలనాయుడు అవగాహన కల్పించారు. యూటేజింగ్ నేరమని ఇది విద్యార్థిని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు పత్రికలు అంటే ఏమిటి, వాటి బాధ్యత, అలాగే పత్రికలపై ప్రభుత్వ బాధ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో ఎంతో ఆనందకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రాము, జిల్లా అధ్యక్షులు సిహెచ్పిఎల్ స్వామి, కార్యవర్గ సభ్యులు ఒమ్మి మహేష్ కుమార్, కళాశాల కరస్పాండెన్స్ సత్యవాణి, శ్రీ విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నానాజీ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, కళాశాల డైరెక్టర్ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా గోల్బాలో ఒక టీచరే మోసపోయాడు, లక్ష 93,000 రూపాయలు ఆన్లైన్ షాపింగ్ చేసి చేసి బ్యాంక్ ఏటీఎం నెంబర్ అడిగారు, తర్వాత ఓటీపీ నెంబర్ వచ్చింది, ఓటీపీ నెంబర్ ఇచ్చాడు. దాని మీద 93,000 రూపాయలు ఎవరైతే ఆన్లైన్ ఫ్రాడ్ చేశాడో ఆయన రాజేసిన జరిగింది. తర్వాత వాళ్ళు ఆ నెంబర్లు కూడా ఫేక్ నెంబర్లు పెట్టుకుంటారు, ఆ 1 డే 2 డేస్ ఉంటుంది, తర్వాత డిలేట్ అయిపోతాయి. అది ఎవరిదో అనామకుడు లేదో పెంట మీద ఏదో ఆధార్ కార్డు దొరికితే కదా ఆ ప్రూఫ్ ఇచ్చి తీసుకుంటాడు, వెంటనే అది ఇదైపోతుంది. ఒకవేళ మనం పెట్టుకున్నా సరే ఎవరో అమాయకుడు దొరుకుతాడు తప్ప నిజమైన పెంట మనకి దొరకడు, కాబట్టి అది మనసులో పెట్టుకోండి. అదేవిధంగా రీసెంట్గా కూడా ఓటీపీ నెంబర్లు మన సెల్కి పంపించి ఆ నెంబర్లు మనకి ఫోన్ చేసి అడగడం జరుగుతుంది, అలాంటి కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు వచ్చిన ఓటీపీ నెంబర్ మాకేం రాలేదని చెప్పారు, అంతే తప్ప అలాగిచ్చి మన అకౌంట్ ఖాళీ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వకూడదు. తర్వాత లాటరీస్